వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సో బిగ్ బాస్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క అసలు ఫ్యాన్స్ కానీ తను ఎంటర్టైన్ చేసిన విధానం కానీ మనం అయితే మర్చిపోలేం అంత తొందరగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇప్పుడు మన ముందు బెజవాడ బేబక్క ఉంది మరి మాట్లాడదాం హలో బెజవాడ బేబక్క గారు

యూజువల్గా మీ సో మీ యొక్క టాలెంట్స్ కానీ సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్గా కానీ గా కానీ మీరు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ దట్ వాస్ ఆసమ్ షూర్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాంటిది బేబక్క బిగ్ బాస్ లోకి వెళ్ళింది అనేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అవును నా ఏవీ కూడా అలా భయంకరంగా ఉందంట కదా బాహుబలి రేంజ్లో వేసారంట కదా ఏవి ఆ ఏవీ చూసే ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ జనాలు పెట్టుకుంటున్నారు మేడం వంట యా అలాంటి బేబక్క ఫస్ట్ వీక్ లోనే హెల్మెట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ అక్కడ ఎక్స్పెక్ట్ కాబట్టి నేను వచ్చా కానీ వన్ థింగ్ ఏంటంటే సో మీరు ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళారో అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ యాటిట్యూడ్ సేమ్ థింగ్ ఆ హ్యాపీనెస్ అని కానీ అక్కడ స్టార్టింగ్ లో ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే వచ్చారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఐ థింక్ లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ జానిక్య నేను చాలా నేర్చుకుని వచ్చాను వరకు వచ్చానంటే బిగ్ బాస్ అనే షో నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ ఉంటారు కదా షిస్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఒక షో కానీ ఒక మనిషి కానీ ఒక సిచ్యువేషన్ కానీ కెన్ నాట్ బ్రేక్ బేబక్క అన్బ్రేకబుల్గా ఉండాలి నేను ఐ హ్యావ్ టు బీ రోల్ మోడల్ ఫర్ మెనీ మోర్ ఉమెన్ సింగిల్ ఉమెన్ ఇండిపెండెంట్ ఉమెన్కి నేను అందుకని సార్తో నాకు సార్తో సార్ ఐ డిజర్వ్ మోర్ టైం ఒక రోజులో ఎవరిది ప్రూవ్ అవ్వదు నా ఏజ్ సెగ్మెంటు లేడీస్కి నేను ఒక రోల్ మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడి వీళ్ళతో నేను పోరాడగలుగుతాను బిగ్ బాస్ లాంటి షోలో అని ఫైనల్గా అన్న ఫైనలిస్ట్గా గాన వెళ్ళాలి అనుకున్నాను ప్రూవ్ చేసుకునే టైం కూడా నాకు దొరికినట్టు అనిపించట్లేదంటే ఆయన కూడా ఎస్ ఇట్ ఈస్ ట్రూ బట్ ఇట్స్ ద ఆడియన్స్ డెసిషన్ అన్నారు ఆమ్ లైక్ ఓకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ చానిక్య సో వెళ్ళడానికి ఒక కారణం ఉంటే నేను బయటికి రావడానికి కూడా కారణం ఉందేమో మేబీ బోల్డ్ అని సినిమాలు రాసి ఉన్నాయే మీ ఎనర్జీకి ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఇష్టం నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తు వెయిట్ చేస్తున్నా సో ఇట్ ఈస్ ద రైట్ టైం ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము డైరెక్టర్లు అందరూ కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది ఒక క్యారెక్టర్ ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు చూస్తారు కదా అక్కడ మనకి పర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు ఎందుకంటే చాలా మంది వందల కెమెరాలు ఉంటాయి నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ అక్కడ షోలో మన వెనకాల మన కెమెరామెన్ ను ఆయన వెనకాల గెడ్డోన్స్ ఎవరు తీసుకుంటున్నాడు ఒక ఆయన ఆయన మాడుకుంటూ ఉండొచ్చు ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు మన ఇద్దరు కాన్వర్సేషన్కి అదే మన దానికన్నా సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్లో ఆయన టెక్స్ట్లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు ఎవరికి ఏ ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు ఇవన్నీ ఏం సామె నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు అని మన కెమెరామెన్ పెట్టుకున్నారు కదా స్పీకర్లు పెట్టుకుని ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు ఆయన వేయచ్చు ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుద్దు ఏది ఆడియన్స్కి వెళ్తుందో ఏది ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అండ్ మీరు అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు వెళ్తున్నారు బిగ్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉండాలి కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు నేను తెలుసుకుని ఉంటే అదిరిపోయేది ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది కానీ ఇన్సైడ్ వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి ఫస్ట్ వీక్ లో ఇట్లా ఉంటది కొన్ని కొన్ని నాకు తెలియదు తెలుసుకుని వెళ్ళి ఉంటే యుద్ధంలో బాగా సిద్ధంగా జర్మన్ ట్రైన్ జర్మన్ షెపర్డ్స్ లెక్కన్నారు ఉన్నారు మనమేమో పట్టాలని పిచ్చుకొక్క లెక్క వాళ్ళు కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా